మనం టాబ్లెట్స్ చిన్న వయసులోనే మొదలు పెడితే దుష్పరిణామాలు ఏమైనా ఉంటాయా? ఇది పూర్తిగా అపోహ మాత్రమే. ఎందుకంటే ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా చాలా తక్కువ డోసేజ్లో చాలా తక్కువ మోతాదులో ఇస్తాం. సో వాటి మూలంగా దుష్పరిణామాలు లేనివే ఇయర్స్ తరబడి రీసెర్చ్ అయిన తర్వాతే వాటిని ప్రవేశపెడతారు. సో టాబ్లెట్స్ మూలంగా దుష్పరిణామాలు రావడం అనేది అపోహ, బాడీ అలవాటు పడుతుంది అనేది కూడా పూర్తి అపోహ. ఆ అపోహలకి లోను కాకుండా మందులు వేసుకోవడం మూలంగా చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. సో దయచేసి అట్లాంటి అపోహలకు గురి కావద్దు. అవసరమైనప్పుడు మందులు వేసుకోవడం మూలంగా చాలా బెనిఫిట్ ఉంటుంది. కరోనా మూలంగా అందరూ అప్సెట్ అయ్యారు, బట్ మన లైఫ్ స్టైల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టుకోకూడదు. దాన్ని మనం పాజిటివ్గా తీసుకుని నైట్ టైం ఎక్కువసేపు టీవీ చూసి లేట్గా పడుకోవడం మూలంగా చాలా దుష్పరిణామాలు ఉంటాయి. మానసిక ఒత్తిడే కాకుండా ఆందోళన కలగడం, బీపీ పెరగడం ఇవన్నీ కూడా జరుగుతాయి మనకు తెలియకుండా. దాని మూలంగా ఖచ్చితంగా హార్ట్ మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. సో నా సలహా ఏంటంటే, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దాన్ని బెటర్గా ఉపయోగించుకోండి. సో యోగా చేయండి, మెడిటేషన్ చేయండి. ఈ అవకాశం మళ్ళీ రాదు, మనకింత ఫ్రీ టైం ఇంతకుముందు లేదు. సో టైంకి పడుకోవడం, అట్లీస్ట్ 6 to 8 hours పడుకోవడం మూలంగా వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా పెరుగుతుంది. సో నిద్ర తగ్గిపోతే మనలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. దాని మూలంగా మళ్ళీ ఈ గుండె జబ్బులు అవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఎక్కువ డిస్టర్బ్ అవ్వకుండా ఎర్లీగా తిని, ఎర్లీగా పడుకుని, ఎర్లీగా లేవడం అనేది చాలా మంచిది. మన మోతాదులో ఇచ్చే మందులకి వేటికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. బట్ ఏంటంటే, మన బాడీ రెస్పాన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క టాబ్లెట్ పడవచ్చు, ఒకటి పడకపోవచ్చు, అది మనకు తెలియదు. అందుకని డాక్టర్తో మందులు స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇనీషియల్గా వెంటనే చెప్పి సరి చేసుకుని, సో మా ఇప్పుడు అదృష్టవశాత్తు ఇప్పుడు బీపీలో కానీ షుగర్లో కానీ చాలా రకాల మందులు అవైలబుల్ ఉన్నాయి. సో ఒకటి కాకపోతే మరొక గ్రూపు, మరొక గ్రూప్ కాకపోతే మరొక గ్రూపు. సో జనరల్గా అవైలబుల్ ఉన్న వాటిలో ఏదో ఒక గ్రూపు మెడిసిన్ ఒక పర్టికులర్ పేషెంట్కి బాగా సెట్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. వన్స్ అది సెట్ అయిన తర్వాత దాన్ని మార్చకుండా కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమం. ఆస్తమా లక్షణాలు, గుండె జబ్బు లక్షణాలు సిమిలర్గా ఉంటాయి. ఆయాసం అంటాం, కార్డియక్ ఆస్తమా, బ్రాంక్యాల ఆస్తమా రెండు. కార్డియక్ ఆస్తమా అనేది హార్ట్ మూలంగా వచ్చే ఆయాసము, బ్రాంక్యాల ఆస్తమా అనేది ఊపిరితిత్తుల మూలంగా వచ్చే ఆయాసము. సో ఆయాసం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి గుండె జబ్బు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒక ఈసీజీ 2DA లేదంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేసినా చెప్తారు, ఒక ఈసీజీ 2DA టెస్ట్ అన్నా చేయించుకుంటే వాళ్ళకి కార్డియక్ ఆస్తమా ఏమైనా ఉందా లేదా అనేది మనం రూల్అవుట్ చేసుకోవచ్చు. సో షుగరు, బీపీ వీటిని డెడ్లీ డ్యూయో అంటాం. దట్స్ కాంబినేషన్ ఈజ్ కాల్డ్ డెడ్లీ కాంబినేషన్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అంటాం. ఓకే, ఈ షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు ఆల్మోస్ట్ 4 to 8 times ఎక్కువ ఉంటాయి, పర్టికులర్గా షుగర్. సో షుగర్ అనేది ఒక బ్లడ్ షుగర్ పెరగడం అనే కాకుండా మెయిన్ షుగర్ ఏం చేస్తుంది, ఇది రక్తనాళాలను ఎఫెక్ట్ చేస్తుంది. సో గుండె రక్తనాళాలు, మెదడు రక్తనాళాలు, కిడ్నీ రక్తనాళాలు, సో వీటన్నిటిని ఎఫెక్ట్ చేసి బ్లాకులు రావడం, రక్తనాళాలు నేరో అవ్వడం చాలా సహజం. టిపికల్ డయాబెటిక్ వెసల్స్ అంటాం. యాంజియోగ్రామ్ చేసినప్పుడు నార్మల్ రక్తనాళాలు 3 to 4 millimeters ఉంటే షుగర్ పేషెంట్స్ ఆల్రెడీ నేరో అయిపోయి 2.5-3 millimeters 50% తగ్గిపోయి ఉంటాయి. దాని మూలంగా ప్రొసీజర్ ఏదైనా చేద్దామన్నా కూడా సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్లో గుండె జబ్బులు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి, డాక్టర్కి చూపించుకుంటూ ఉండాలి. ఏమాత్రం ఇబ్బంది ఉన్నా వెంటనే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా చాలా వరకు నివారించుకోగలుగుతాం. మన బాడీలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అని రెండు ఉంటాయి. సో తెల్ల రక్త కణాలు అనేవి వ్యాధి నిరోధక శక్తిని తెలియజేస్తాయి. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు తెల్ల రక్త కణాలు పెరుగుతాయి. ఎర్ర రక్త కణాలు అనేది హిమోగ్లోబిన్, మన బ్లడ్ కంటెంట్ని తెలియజేస్తుంది. సో ఈ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళలో, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో గుండె జబ్బులు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే హిమోగ్లోబిన్ మరీ ఎక్కువ ఉన్న 16-17 స్మోకర్స్ వాళ్ళలో హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటుంది. దాని మూలంగా ఏంటంటే బ్లడ్ థిక్ అయిపోయి హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం, ఎక్కువ ఉండడం రెండూ కూడా మంచిది కాదు. అట్లా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి అది ఎందుకు అట్లా ఉందో తెలుసుకుని దాన్ని ట్రీట్ చేయడం ద్వారా మనం దాని వలన కలిగే దుష్పరిణామాలని నివారించగలుగుతాం.